వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే నాడు నీడు కింద బళ్ళు కానివ్వండి అంటే ఆ స్కూల్ డెవలప్మెంట్ కానివ్వండి అంటే ప్రతిది కూడా ఒక మెచ్యూరిడ్ అయ్యి మైండ్ ఓ డిగ్రీ స్టూడెంట్స్ వీళ్ళందరం కారణం ఏంటంటే నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది అంటే అన్న జగన్ గారికి పథకాలు అయితేనే కానీ చాలా బాగున్నాయి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ డెవలప్మెంట్ చేయడం అయితే కానీ ప్రతి విద్యార్థి కూడా ఈ ఐదేళ్ళలో మరి ఒక ఉన్నతమైన ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో అనేక మంది మరి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో సీట్లు దొరకలేని పరిస్థితిగా ఉంటుంది మరి ఉన్నతమైన స్థాయి మరి ఇంచుమించు గవర్నమెంటే రిజర్వే బ్యాంక్కి ఓ పది మంది ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళారంటే వాళ్ళు ఎంత విధంగా ఆంధ్రప్రదేశ్ పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు చదువు మీద పెట్టిన శ్రద్ధ అనేది సందర్భంగా ఈరోజు మరి ఏఈ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విద్య గురించి చూసి వీళ్ళందరూ జాయిన్ అవ్వడం అయింది మరి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పరిపాలన బాగుంటుంది మళ్ళీ ఇలాంటివి మనం ఆయనకే రెండు వేల ఇరవై నాలుగులో పట్టం కట్టి మళ్ళీ చెయ్యాలని వాళ్ళ పేరెంట్స్తో కూడా ఇప్పుడు మాట్లాడి వాళ్ళు కూడా మాకు ఒక ఉన్నతమైన విద్యని ఆరోపిస్తున్నారు విదేశీ విద్య కానివ్వండి ఇక్కడ ప్రతి బడిలో కూడా ఏయూ ఆంధ్ర యూనివర్సిటీలలో అలాంటి కాలేజీలో కానివ్వండి యూనివర్సిటీలో మంచి బాగా చదువుకుని విద్యార్థులందరూ వచ్చి ముందుకు వెళ్తున్నారు చెప్పేసి జగన్ గారి ప్రభుత్వంలో మళ్ళీ ఆయనే రావాలని రెండు వేల ఇరవై నాలుగులో మేము ఆయనకి ముఖ్యమంత్రి చేస్తామని ఒక పట్టుదలతో మరి వీళ్ళందరూ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది మన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో మనకు దొరికిన సంస్ అంటే ఎన్నో పథకాలు ఇక్కడ దొరికిన పథకాలు మనకి ఏ ఒక్క గవర్నమెంట్ ఇవ్వలేదు ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ నేషనల్ పార్టీ కానీ ఇవ్వలేదు మనకి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఒక పదేళ్ళలో జరగాల్సిన అభివృద్ధి మనకి నాలుగేళ్ళు ఐదేళ్ళలో జరుగుతుంది ఇప్పుడు చూస్తే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతోమంది ఎంతోమంది కావాలని చెప్పి జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి ఇప్పుడు సీట్లు కూడా మనకి డిమాండ్ చాలా పెరిగింది ఎందుకంటే అంత డెవలప్మెంట్ అయ్యి సీటు మనకి దొరకడం కష్టమైపోయి గీతం కాలేజ్ కంటే కూడా డిమాండ్ పెరిగి ఏయులో ఒక చదివితే ఒక డిమాండ్ ఒక పక్కా జాబ్ అనేది వస్తుంది ఒక యూనివర్సిటీకి ఒక గుర్తింపు ఉంది చాలా పురాతనమైన యూనివర్సిటీ ఎంతోమంది ప్రజానాయకులు అక్కడి నుంచి వచ్చారు ఎంతోమంది ఇప్పుడు గురువులు గారు అంటే వాళ్ళు సపోర్ట్తో ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా మాకు వైస్ ఛాన్సలర్ గారు ప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి చాలామంది మాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ నించున్నాం స్వామి ఈ పార్టీలోనే ఎందుకు చేరామంటే మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరపు నుంచి తర్వాత తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అతను చేసే పరిపాలన ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ ఫోర్ అంబులెన్స్లు కానివ్వండి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు కానివ్వండి విద్యా వసతి దీవెన విద్యా దీవెన ఇలా ఒకటి కాదు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరికి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఇంకా మా ఇంజనీరింగ్ వ్యవస్థకు వచ్చేసరికి ఒక ఫారెన్ స్టడీస్ కోసం వెళ్తానంటే స్కాలర్షిప్ యాభై లక్షల పైగా స్కాలర్షిప్ ఇప్పుడు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా ఎవరూ ఇవ్వలేదు సో అదేవిధంగా ఒక విదేశీ విద్య కాకుండా మా యొక్క ఎంసెట్ బ్యాచెస్ బైసిక్స్ అండి బై ఫోర్ బ్యాసిక్స్ బైసిక్స్ బ్యాచెస్ అని చెప్పేసి రెండుగా డివిజన్ చేశారు బీటెక్ సో ఎవరెవరైతే ఆంధ్ర యూనివర్సిటీలో నుంచి మీరు చదువుకోవాలని చెప్పేసి తాపత్రయం పడుతున్నారో ఇక్కడ చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి ప్లేస్మెంట్గా మా వైస్ ఛాన్సలర్ వీసీ గారు మా అదే కాకుండా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక గిఫ్ట్గా ప్లేస్మెంట్ అనేది ఇస్తున్నారనమాట అంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి ఏదో అండి ఆంధ్ర యూనివర్సిటీలో ఉండే ప్రతి ఒక్క చిన్న చిన్న దీన్ని కూడా ఒక నార్మల్ గవర్నమెంట్ అది ఇప్పుడు మా ఆంధ్ర యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ అని చెప్పుకోని అవసరం లేదు ఒక గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఐఐటి ఎన్ఐటి అకాడమిక్స్ యూనివర్సిటీస్ ఏ రకంగా ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు మా ఆంధ్ర యూనివర్సిటీని తీర్చిదిద్దారు ఇది ఓన్లీ కేవలం మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండడం వల్ల అయ్యింది సో దీనికే మా మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరుదామని చెప్పేసి వచ్చాం అదేవిధంగా కాకుండా అతని ప్రతి ఒక్క ప్రోగ్రాం కాదండి మేము ఏ లోన్ ప్రతి దానికి మా స్టూడెంట్స్ అందరిలోకి తీసుకుని వెళ్తున్నాం సో ఏ విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉపయోగ అంటే ఒక ఈవెంట్ కానివ్వండి లేదంటే ఒక వసతి దీవెన కానివ్వండి ఏవైనా సరే ప్రభుత్వం నిలబెట్టే ప్రతిదీ మా స్టూడెంట్స్ అందరికీ అందుతున్నాయా లేదా చూసుకునే విధంగా మీ అందరం కలిసికట్టుగా మా విజ సార్ గారి అనుమతితో ప్రతి ఒక్కటి మేము అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ మేము కోల గురువుల గారికి ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా సరే కొంచెం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి మాకు అయ్యి అది రెక్టిఫై అయ్యే విధానం కానివ్వండి ఇవన్నీటి చూసుకొని మీ అందరం వైఎస్సీసీపీ కా దీనిలో చేరానండి హేమంత్ అండి ఇవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కొత్త పథకాల వల్ల ఇప్పుడు ఫారెన్ స్టూడెంట్స్ కానీ మా కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు మాకు వచ్చే ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ చాలా డెవలప్ అయ్యాయి మన సీఎం సోర్ వల్ల ఆయన అమలు చేసిన పథకాల వల్ల విద్యా పథకాల వల్ల ఇప్పుడు ఫారెన్ స్టూడెంట్స్కి అయితే రెండు కొత్త ఆఫీసులు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి రావాలన్నా ఏం చేయాలన్నా స్పోర్ట్స్ పరంగా కానీ అకాడమిక్స్ పరంగా కానీ అందరికీ ఒక రిజర్వేషన్ వచ్చి ఈక్వల్ వచ్చేలా చేశారు ఇంకా మన విద్యార్థులందరికీ ఇప్పుడు వచ్చే రా కాబోయే ప్లేస్మెంట్స్కి కానీ కాలేజ్ డెవలప్మెంట్ కానీ గ్రౌండ్స్ మన కాలేజ్ అట్మాస్ఫియర్ కాలేజ్ పరికరాలు అన్నీ మళ్ళీ అడ్వాన్స్ చేసి డిజిటల్ క్లాస్ రూమ్స్ నెక్స్ట్ డిజిటల్ ల్యాబ్స్ ఇవన్నీ మళ్ళీ చేసిన తర్వాత కొత్త కొత్త పథకాలతో ఉన్నవన్నీ సీఎం సార్ ఇప్పుడు మళ్ళీ మాకు ఇప్పుడు ఇవ్వ ఇవ్వడం జరిగింది అంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ముందు వరకు క్లాస్ రూమ్స్ కానీ మాకు అయిన ఫ్యాకల్టీ ఇవన్నీ ఉన్నా ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడం వల్ల డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయని చెప్తాను